స్వామి సన్నిధికి వెళ్ళాలి. అట్లాగే వస్త్రధారణలో కూడా చాలా తేడా ఉంది. ఈ నల్ల బట్టలు దేనికి సూచిక? శనిదేవుడికి. ఇంకా శనిదేవుడికి వెళ్ళేటప్పుడు వేస్తారా అందరూ? శనికి ప్రతిరూపంగా చేద్దాం అది అనుకున్నాం. కానీ మామూలుగా ఇంకో ఇంకోటి ఉంది, అసలు సంతాప సూచకంగా వేసుకునేది నల్లబట్ట. సంతాపాన్ని తెలిపేది నల్లబట్ట. అట్లాంటిది మనం దీక్షగా ఈ వస్త్రాన్ని వేసుకోవడానికి ప్రధానమైన కారణం శనీశ్వరుడు. పూర్వకాలంలో శనీశ్వరుడు, అయ్యప్ప స్వామి, శనీశ్వరుడు పిలిచి నా దేవాలయంకి రావాలంటే చాలా కష్టాలు పడి రావాలి, కాబట్టి నా దగ్గరికి వచ్చే స్వాములకి కాస్త మీ దృష్టి దోకుతున్నటువంటి ప్రార్థిస్తాడు శనీశ్వరుడు. అయితే అయ్యా, పూర్వజన్మ శుక్రదాన్ని బట్టి వారికి ఏదైతే అవలంబింపజేయాలో అవన్నీ కూడా చేసి తీరాల్సిందే. నేను మీ తండ్రి గారిని కూడా ఒకసారి ఓ సందర్భంలో తీసుకెళ్ళి మరి చెప్పి కైలాసాన్ని వదిలి మరి చెప్పి త్వరలో కూర్చోవాల్సి వచ్చింది, నా దృష్టి తగిలింది. కాబట్టి అట్లాంటి కుదరదు అని ఆయన గట్టిగా చూద్దాం అన్నమాట. చూస్తే అయితే మీరేమేమి చేస్తూ ఉంటారు? మీ దృష్టి కలిగినప్పుడు ఏం పడుతుంది, ఏం చేస్తూ ఉంటారు? తిండి తిప్పలు ఉండవలేదు నా దృష్టి దొరికి. అయితే నా దగ్గరికి వచ్చేవారు ఏకభుక్తం చేసి వస్తారు. అట్లాగే అలంకారం లేకుండా వికారంలాగా చేస్తాను. అసలు నా దగ్గరికి వచ్చేవారు క్షౌర కర్మాదులు అన్నీ కూడా చేసుకుంటా చేసుకోకుండా ఒక వికార రూపంగా సాధు రూపంగానే నా శబరిమల వేస్తుంది. అట్లాగే శయ్య సౌఖ్యం లేకుండా చేస్తాను. అసలు నా దగ్గరికి వచ్చేవారు నేల పడకనే రావు, పడుకునే వస్తారు. అట్లాగే దాంపత్య సౌఖ్యం లేకుండా చేస్తాను. నా దగ్గరికి వచ్చే వారందరూ కూడా బ్రహ్మచర్యను అవలంబించి వస్తారు. ఏవైతే ఆయన కష్టాలు పెడుతూ ఉంటాడో అవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారు దీక్షగాను అవలంబింపజేశారు. అట్లాగే వస్త్రహీనత చేస్తారు. అది ఏంటంటే శనియ పెట్టడం చినిగిపోయిన మాట లేదు, తోలికంటే తిరుగుతూ ఉంటాం. శని దృష్టి పడింది వీటి మీద, ఎందుకంటే అట్లయితే అంత వస్త్రహీనత కలిగి చేస్తాం. నీకు ఇష్టమైన నల్లబట్టలు కట్టుకుని నా శబరిమలకి వస్తాను. శనీశ్వరుడు యొక్క మన ఆదిత్యాది నవగ్రహాల్లో ఏవైతే దోషాలు మనకు ప్రాప్తి చెందుతూ ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా ఇక్కడ స్వామివారి దీక్షలాగా మనం అభివృద్ధి చేయడం వల్ల వారికి ఎట్లా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. నా కోసమే నేను పెట్టాల్సినది కూడా వాళ్ళు ఆనందంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటిలో లేమి అనే పద ఉండకూడదని, అందుకని అయ్యప్ప మాలేసిన వాడి ఇంట్లో ఏమీ లేదు అని అనుకునే పరిస్థితి ఉండదు. సాధ్యమైనంత వరకు వారి పని ప్రమత్తులతో చేశారనుకోండి వారి ఇంట్లో సుభేక్షంగా ఉంటుంది. సుభేక్షంగా ఉండమే కాదు, మీరు ఎక్కడైతే సంచరిస్తుంటారో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా దైవాంశ సంబోధులు. అట్లాగే దీనికి ఎంతో విశేషమైన విషయం ఏంటంటే ఇక్కడ కులమత విచక్షణ ఉండదు, పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. అందరూ కూడా సమానత్వంగా ఇక్కడ జీవనయాత్ర సాగిస్తూ ఉంటారు. 40 రోజులు దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషి కూడా దైవ స్వరూపుడుగా భావించి ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబన విభూతి చెందిన కుటుంబాలు రాజులుతూ ఉండాలి. ఎందుకు పెట్టుకోవాలంటే విభూతి ఆరోగ్యానికి సూచకం గంధం ప్రశాంత విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి, అట్లాగే కుంకుమ అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి, జ్ఞానాన్ని పెంపొందింపజేసేది కాబట్టి దేవుడు కూడా ఎప్పుడూ మీ ముఖ వచ్చేసి మీద రాజులుతూ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటానికి కారణం కాబట్టి ఇవన్నీ కూడా అనేక దీక్షగా చేసి స్వామివారి యొక్క మొదటి ఎక్కడానికి 41 రోజులు కాబట్టి ఆ 41 రోజులు నా స్వామి యొక్క అనుగ్రహం కావాల్సిందిగా కోరుతూ, స్వామి అనుగ్రహం ఎప్పుడు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అదే పని చేస్తూ ప్రశాంతమైన దీక్షగా ఏకాగ్రతగా చక్కగా చేయండి. ఆ 18 ఎక్కడిని స్వామి మీకు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో